ఇప్పుడే తలస్నానం చేశాను. షో, పెద్ద బరువు దిగిపోయినట్టుంది. తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది, మరి మనసులో బరువు? మర్చిపోతే మాయమైపోతుంది. మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు. మర్చిపోమన్నది బాధ్యతని కాదు, బరువుని. కూర్చోండి. సారీ, కూర్చునే మనస్థిమితం లేదు. ఏ, కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు? కొంప తీసి హీరోతో గాని పోట్లాడారా, లేక హీరో గారు మీతో పోట్లాడారా? ఓ చిన్న కథ చెప్తాను, ముగింపు ఏమిటో చెప్తారా? ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను. అనగనగా ఓ గోరింక, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ. చిన్నప్పుడే ఆ చిలకమ్మ, గోరింక ఒక తుఫాన్ వచ్చి విడిపోయాయి. గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది, చిలకమ్మ కోసం గోరింక ఎదురు చూస్తుంది. దేశ దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది. అయినా గోరింక పట్టించుకోలేదు. పాపం, గోరింకకు ఆ విషయం తెలియదు. ఏమే కరెక్ట్, గోరింకకు ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు? కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు. నేను అడిగింది మలుపుల గురించి కాదు, ముగింపు గురించి. నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు, అసలు కథ ఏమిటా అని. మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను. ఆహా, మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు? కమ్ టు ద పాయింట్. శ్రీనివాస్ మీ బావని తెలుసుకోడా, అతనితో నిజం ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి. ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి. కానీ అతని మీద మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే. మరొకరికి ఇచ్చిన మనసు, ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం. ఈ కథకు ముగింపిదే కాదు. వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను. ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా, బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారా, నేను చెల్లని పాత టిక్కెట్ను, గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని. కాదు, మమ్మ తల్లి కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు, ఒకసారి చెప్పాను గుర్తుందా, జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను, 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3 నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్ బాబాయ్. ఏంటి బాబాయ్, అందరు ఇక్కడ ఉన్నారు, బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడా? లలిత, లలిత ఇక్కడ లేదురా. లేదా, ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించానురా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప
ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీవు ఒక్కడికే ఉంది, తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చె కిందా? పీట్ల వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కో. ఇందులో ఎవరు తప్పు లేదో, ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మనిద్దరం విడిపోటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి, చెప్పు. ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రాన నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలివి తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది, అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఒడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరి ఎందుకు వచ్చా? చెప్పు చెప్పు. దయచేసి నన్నెవరూ ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్. చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. ఉడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం, మైండ్ ఇట్. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కళ నిజమా లేక వైష్ణవ మాయ? అరే గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చెయ్యాలి? మీరు నాకో సహాయం చెయ్యాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కాల బోధరం కాదు. ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి. అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు, మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి? లంబోదరం గారు, శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి జరగకూడదు. నాకంత అయోమయంగా ఉంది. సీతరాముణ్ణి వద్దంటే నమ్మనా? రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా? ఈ రోజున ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదు. నేను ఏప్రిల్ పూలవడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. హరహరమదేవ శంభో శంకర, ఇదిక్కడి కోరిక. గుళ్ళు కడుతున్నాం చందాలు ఇవ్వండి, బళ్ళు పెడుతున్నాం డొనేషన్లు ఇవ్వండి, పెళ్లి చేసుకుంటున్నాం డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళ నేను చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం, కాని ఒక్క అబద్ధం చెప్పి వెయ్యి పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం. వా వా, గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా? పెట్టలేము. రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను, మధ్యలో నేను దూరిపోతాను. ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏంటది చెప్పండి. రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది. నువ్వు దాన్ని ఎక్కావనుకో, అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది. అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో. అంతా జరిగాక ఇవ్వలేదనుకో, స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు. పడింది తుర్రుపిట్ట నా బుట్టలో తుర్రున నిశాచరా. ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు. భోశంకరా.
నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి, జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు. కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది, మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పరిగెట్టుకుని వచ్చాను. నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడిని కనుక. ఎక్కువగా మాట్లాడకు, అసెంబ్లీ వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము, వరుడు చిరంజీవి బొక్కోలం భూధరం, దీన బంధు, ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు, వధువు, చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది రాస్కెల్? తప్పు తప్పు, రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి 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 వక్కాణించారు తెలుసా. ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టేలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను, ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి వధువులను, నూతన వధువులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబూరాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్కలం భూధరం శుభంబుయా.